సీఎం చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమాలను గాలి కొదిలేశారని విమర్శించారు ప్రతిపక్ష నేత జగన్. కర్నూలు జిల్లాలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇచ్చిన హామీలను మర్చిపోవడంలో సీఎం చంద్రబాబు ఆరితేరారని అన్నారు జగన్. మళ్లీ మంచి రోజులు రావాలంటే చంద్రబాబును అధికారం నుంచి దింపేయాలని చెప్పారు ఆయన. కర్నూలు జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. 16వ రోజు ఆయన పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్ రోడ్ నుంచి యాత్రను ప్రారంభించారు. పెండేకల మీదుగా వెల్దుర్తి చేరుకుని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమాలను ఏపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని విమర్శించారు జగన్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత ఇవాళ ప్రజలు విసుగెక్కిపోయి 4 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసమని చెప్పి తాను చెప్పని అబద్ధం అనేది లేకుండా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ హామీలిచ్చి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితుల మధ్య ఇవాళ 4 సంవత్సరాల పరిపాలన మనం అంతా కూడా చూసాం. ఇచ్చిన హామీని నెరవేర్చలేని వ్యక్తి తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితులు రావాలని, అప్పుడే రాజకీయాలపై నేతలపై ప్రజలకు విశ్వసనీయత ఉంటుందని జగన్ అన్నారు. వ్యవస్థ మారాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేతలని ప్రజలు ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. 4 ఏళ్ల చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. 4 సంవత్సరాలు ఈ పరిపాలన చూసిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని ఇదే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలలో పలు మీటింగుల్లో చెప్పారు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరం తర్వాత మనకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి మనల్ని అందరూ కూడా మన మనస్సాక్షిని అడగాలి. ఇక 2014లో సీఎం సీట్లో కూర్చున్నారు. మళ్లీ పేదల కష్టాలు మొదలయ్యాయని జగన్ ఆరోపించారు. ప్రస్తుతం రైతులకు న్యాయం జరగడం లేదని, విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయని అన్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి దిగితేనే అందరి కళ్లల్లో ఆనందం నిండుతుందని జగన్ వ్యాఖ్యానించారు. మళ్లీ మంచి రోజులు రావాలంటే చంద్రబాబుని అధికారం నుంచి దింపాలని కోరారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని పలాలు నేను చేస్తాను అని చెప్పి ప్రజలకు ఏదైనా మాట చెబితే ఆ పని ఆ రాజకీయ నాయకుడు చేయలేకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి. మొత్తంగా ప్రజా సంకల్ప యాత్రలో అడుగడుగునా ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు జగన్.